ఈరోజు మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో ఎన్నికల వారమైనా కూడా ఎన్నికల ముందు కన్నా ఇంకా ఎక్కువ హడావిడి, ఎక్కువ గొడవలు, ఎక్కువ రౌడీయిజం, ఎక్కువ దాడులు రకరకాలుగా ఈ రాష్ట్రంలో చూస్తుంటే అసలు ఇంకా వారం తర్వాత రిజల్ట్ వచ్చాక ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి అనే విధంగా చర్చనీయంగా బ్రేకింగ్ న్యూస్, ఎప్పుడు ఏ బ్రేకింగ్ కోసం తెలియని పరిస్థితులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రం ఉంది. దానికి కారణమైన వ్యక్తులు మాత్రం ఎవరు ఎన్ని చెప్పినా మేమైతే ఒకటే చెప్తున్నాం, దీనికి ఎంత కారణం సిఎస్ జవహర్ రెడ్డి గారు మాత్రమే. అనేకసార్లు చెప్పాం గతంలో కూడా, సిఎస్ జవహర్ రెడ్డి గారిని బదిలీ చేయండి, ఆయన ఉంటే ఎన్నికలు సజీవ జరగమని చెప్పాం. అదేవిధంగా జరిగింది. ఎంత ధైర్యం ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఒక పోటీ చేసిన అభ్యర్థి ఈవీఎం బద్దల కొట్టినా జరిగిన వారానికి జరిగి వారమైంది నిన్న బయటకు వచ్చింది. అంటే ఇలాంటివి ఇంకా రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో, ఎన్ని చోట్ల ఏమేమి జరిగాయో ఇవన్నీ కూడా బయట పెట్టాలి. ఈరోజు ఆయన లుక్అవుట్ నోటీస్ ఇచ్చి ఆయన కనిపిస్తే పట్టుకోండి, పారిపోయారు అని చెప్తున్నారు కదా. నిన్నటి నుంచి ఆయన మీద ఇంత వైరల్ జరుగుతున్న రామకృష్ణ రెడ్డి గారి మీద ఆయన ఇంటర్వ్యూ చేసిన సాక్షి ఛానల్ ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నేరస్తులకు చేర్చాలి. ఎందుకంటే గతంలో మనకు ఐడియా ఉంది, ముద్దుసీను ఒక హత్య చేసిన తర్వాత ఆయన్ని ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. అప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తిని కూడా నేరస్తులు చేసి ఆ ఛానల్ మీద కేసు పెట్టారు. ఇప్పుడు ఇతను నేరస్తుడే కదా, ఇతని ఇంటర్వ్యూ చేసి ఈయనకి ఆయనకి సపోర్ట్గా మాట్లాడిన ఛానల్ కూడా ఆ ప్రతినిధిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి. చేస్తే కానీ ఇంకోసారి ఇలాంటి జరగకుండా జాగ్రత్త పడతారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యమైంది. మేము ఒకటి అడుగుతున్న ఎలక్షన్ కమిషనర్ ఈరోజు లెటర్ రాస్తున్నాం, లెటర్ రాసాం కూడా, ఈ లెటర్ని ఫ్యాక్స్ ద్వారా పంపించాము, పోస్ట్ కూడా చేశాము ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ గారికి. మేము ఏమడుతున్నామంటే సార్, ఎందుకు సిఎస్ జవహర్ రెడ్డి గారిని వెనకేసుకొస్తుంది ఎలక్షన్ కమిషన్? అర్థం కావట్లేదు. ప్రజలు అయోమయంలో ఉన్నారు, ఆలోచనలో పడ్డారు. డీజీపీని మార్చారు, అధికారులు మార్చారు, పోలీసు అధికారులు మార్చారు. వీళ్ళందరికీ బాస్ ఎవరంటే సిఎస్ఏ. ఆయన ఎందుకు మార్చలేకపోతున్నాం? ఏ ఆయనకన్నా గొప్ప చీఫ్ సెక్రటరీలు ఎవరు లేరా ఈ రాష్ట్రంలో? ఎవరు పరిపాలన చేయలేరా? మేమేముంటున్నామంటే జనసేన పార్టీ తరఫున చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని ఇమ్మీడియట్లీగా బదిలీ చేయాలి. లేకపోతే ఈ రాష్ట్రంలో రేపు జరగబోయే 4వ తేదీ పోలింగ్ ఏదైతే జరిగిన పోలింగ్ కౌంటింగ్ ఉందో ఈ కౌంటింగ్ అన్నీ కూడా తారుమారే అవకాశం ఉన్నాయి. ఏజెంట్లు బూత్కు రానకుండా పోలింగ్ స్టేషన్కి రాకుండా ఉండే అవకాశం ఉంది. కౌంటింగ్ స్టేషన్కి అభ్యర్థులు పోనీయకుండా చేయాలని అవకాశాలు ఉన్నాయి. కేసులు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు, మాకు సమాచారం ఉంది. మీరు అర్థం చేసుకోవాలి, 43,000 పోలింగ్ కేంద్రాలు ఉంటే 34,000 పోలింగ్ కేంద్రాలు సీసీ కెమెరాలు పెట్టారంటే ఈ రాష్ట్రంలో బీహార్ కన్నా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా మేము చెప్తున్నా. ఈరోజు మీకు తెలుసు కదా, ఎలక్షన్ కమిషన్కి సీరియస్గా తీసుకొని జవహర్ రెడ్డి గారిని బదిలీ చేయకపోతే ఈ రాష్ట్రంలో రేపు కౌంటింగ్ ప్రశాంతంగా జరగదు. నిజమైన ప్రజలు వేసిన ఓట్లు కూడా తారుమారు చేసే అవకాశం ఉంది. అక్కడ కనీసం ఏమైనా జరిగినా కూడా మాట్లాడే అవకాశం కూడా ప్రత్యర్థులకి మాలాంటి ఒక పార్టీ నాయకులు కూడా ఇవ్వరని చెప్పి తెలుస్తుంది. దీనిపైన విచారం చేసి ఖచ్చితంగా ఆయన్ని బదిలీ చేయాలి, లేకపోతే ఈ రాష్ట్ర సర్వనాశనమైపోతుంది ఈ 10 రోజుల్లో. అలాగే ఆయన చీఫ్ సెక్రటరీయా, వైసీపీ సెక్రటరీ, అర్థం కావట్లా. నిన్నటి దినం ఆయన వైజాగ్ వెళ్ళొచ్చాడు సీక్రెట్గా. ఒక చీఫ్ సెక్రటరీ అయ్యుండి దొంగతనంగా వైజాగ్ వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఆయన వైసీపీ కార్యకర్తలాగా పనిచేస్తున్నాడు. ఇంకా ఎలక్షన్ కోడ్లో కూడా ఇంకొక 10 రోజుల్లో కూటమి ప్రభుత్వం రాబోతూ ఉంది, మా ప్రభుత్వం. కానీ ఆయన నిన్నటి దినం దొంగతనంగా వైజాగ్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోయే సభాస్థలాలను చూసుకొని వస్తారని చెప్పి వెళ్ళొచ్చాడంట. పిచ్చిలో ఉన్నారా, భ్రమలో ఉన్నారా? ప్రజలు కసిగట్టుకొని పనిగట్టుకొని లక్షలు ఖర్చు పెట్టి విమానాల్లో రైళ్లలో వచ్చి మాకు ఓట్లేశారు. ఈసారి మీరు దొంగతనం వెళ్ళడం చర్చనీయంగా మారిపోయింది. ఉదాహరణకి ఎలా ఉందంటే పరిస్థితులు మన పల్నాడులో గొడవలు చూసాం. తిరుపతిలో కూడా పులవర్తి నాన్నగారి మీద దాడి చేశారు. దాడి చేసిన వ్యక్తులను వదిలేసి పాపం ఎవరో సుధాకర్ రెడ్డి తిరుమలలో వ్యాపారం చేసుకున్న వ్యక్తిని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. నిన్నటి మొన్న వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ప్రెస్ మీట్ పెట్టారు, అదే ప్రెస్ క్లబ్లో మాట్లాడారు. ఇంతవరకు పట్టించుకోలేదు. ఒక పత్రికలో అయితే 2-3 పత్రికల్లో, ప్రముఖ పత్రికల్లో మెయిన్ పేజ్ ఆర్టికల్ వచ్చింది, మెయిన్ పేజ్లో ఆర్టికల్ వచ్చింది.
అమాయకుల్ని పట్టుకెళ్ళి జైల్లో పెట్టి నిందితులు బయట వదిలేస్తారు అనేసి కూడా ఇంతవరకు దాని మీద చర్యలు లేవు. అంటే ఏంటి, ఎలక్షన్ కోడ్ పరిస్థితిలోనే ఈ రాష్ట్రం ఇలా ఉంటే ఎలా ఉంటుంది? ఏ పి సుధాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సింది పోయి అతను బుల్లెట్ తగిలి చెన్నై హాస్పిటల్లో ఉన్నాడంటే చెప్పండి, ఎవరో ఒక అమాయకుని పట్టుకొచ్చి 10వ తేదీ జరిగిన గొడవని స్టేషన్ రమ్మని పిలిపించి వాడిని కొట్టి చిత్రహింసలు పెట్టి ఏ సుధాకర్ రెడ్డిని అతన్ని మీరు లోపల పెట్టడం కరెక్ట్ కాదు. ఏం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో? అసలు ఇంత జరుగుతా అంటే మళ్ళీ మీరు అధికారంలోకి వస్తామని చెప్పి ప్రజలు ఎలా నమ్ముతారు? పోలీస్ వ్యవస్థ ఎందుకు ఎలక్షన్ కమిషన్ సీరియస్ తీసుకోవట్లేదు? దీని మీద సిట్ అని ఒక దర్యాప్తు చేసింది. సిట్ సిట్టింకే సరిపోతుంది తప్ప వాళ్ళకి పని చేయడం లేదని చెప్తున్నాం మేమైతే. సిట్ సంస్థ సిట్టింగ్లకే పరిమితమయ్యారు, వాళ్ళు దర్యాప్తు చేయడం లేదు. దర్యాప్తు చేస్తుంటే ఏ సుధాకర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? పి సుధాకర్ రెడ్డిని ఎందుకు వదిలేస్తారు? ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు, అనేక దౌర్జన్యాలు, అనేక దాడులకి కారణమైన ఒకే ఒక బాస్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు మాత్రమే. ఆయన్ని బదిలీ చేయాలని చెప్పి జనసేన పార్టీ తరఫున ఈరోజు మేము ఫ్యాక్స్ పంపించాం, పోస్ట్ కూడా చేస్తున్నాం, మీడియా మిత్రులకు కూడా ఇచ్చాం, కేంద్ర ఎలక్షన్ కమిషన్కే పెడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ పెట్టడం కాదు, కరెక్ట్ కాదని కేంద్రానికే పెడుతున్నాం. మీ మీడియా ద్వారా కూడా ఈ విషయాన్ని ఎంత త్వరగా ఎలక్షన్ కమిషన్ చూసి చేరితే ఖచ్చితంగా ఆయన బదిలీ అయితేనే ఈ కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం.